జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు పని కావాలని దరఖాస్తు పెట్టుకుంటే పని కల్పిస్తామని ఏపీఓ శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంతో పాటు బూరుగుపల్లిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులు ఏపీఓ శ్రీనివాస్ పరిశీలించారు. మట్టి తవ్వకాలను కొలతల ప్రకారం చేయాలన్నారు. బూరుగుపల్లిలో రోడ్డు వెడల్పు పనులను సర్పంచ్ అతికం లచ్చయ్యతో కలిసి పరిశీలించారు. అనంతరం ఏపీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో ఉపాధి హామీ పనులు జరుగుతూ ఉండడంతో కూలీలు ఉత్సాహంగా పనులకు వస్తున్నారని తెలిపారు. పనులు జరిగే ప్రదేశాల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ప్రస్తుతం మండలంలో 1600 మంది ఉపాధి హామీ పనికి వస్తున్నారని, ఇప్పటికైనా జాబ్ కార్డు కలిగి ఉండి పనుల కోసం దరఖాస్తు చేసుకుంటే పని కల్పిస్తామని తెలిపారు. కూలీలకు ఎక్కువ పని కల్పించేందుకు మండలంలో చెరువు పూడికి తీత, రోడ్డు వెడల్పు, కందకాలు తవ్వడంతో పాటు ఇతర పనులను గుర్తించమని తెలిపారు. ఆయన వెంట టెక్నికల్ అసిస్టెంట్ రాజు తదితరులు ఉన్నారు. గత 15 రోజుల నుండి ఉపాధి హామీ పని ముమ్మరంగా సాగుతుంది. రోజు 150 మంది కూలీలతోటి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దాదాపుగా 2.5 కిలోమీటర్ల రోడ్డు చేయడం జరిగింది. తద్వారా ఆ రోడ్ వెంబడి మొరం మరియు రెండు పైపు ఉపాధి హామీ పని కింద దాదాపుగా 2 రోడ్లు పూర్తి చేసుకుంది. ఊరగాలవ మరియు రోడ్డు చెట్టు పెట్టే కార్యక్రమం ఏ కార్యక్రమం చేసినా కూడా ఊరి పెళ్ళిలో బ్రహ్మాండంగా చేస్తున్నారని తెలియజేస్తూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా బోయినపల్లి మండలంలో 1600 మంది కూలీలకి పని కల్పించడం జరుగుతూ ఉంది. ఈ కరోనా సందర్భంలో ఇంట్లో ఉన్నటువంటి కూలీలందరూ కూడా ఉపాధి పనులు చేయడానికి ఉత్సాహంగా రావడం జరుగుతూ ఉంది. మండలంలో ముఖ్యంగా ఫార్మేషన్ రోడ్లు, అదేవిధంగా ఖండిత కందకాలు, సమతల కందకాలు, ఫీల్డ్ ఛానల్స్, ఫీడర్ ఛానల్స్, ఈ ఎంఏ ట్యాంకులో ఉన్నటువంటి సారవంతమైన మట్టిని రైతు పొలాలకి చేర్చుకోవడము, ఇక్కడ ప్రతి ఒక్క కూలీకి కూడా ఉపాధి కల్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ పని ప్రదేశంలో కూడా కూలీలకి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అదేవిధంగా వైద్యశాఖ సహాయంతో ఐఓడీను, కాటను,